మిత్రమా, చిన్నతనం నుంచి పెద్దలు చెప్పిన నీతివాక్యాలు వింటూ శతక పద్యాల్లోని మంచి మాటలు నేర్చుకుంటూ ఇతిహాసాల్లోని మన వైఖరిని మార్చే ఎన్నో క్యారెక్టర్స్ ని ఊహించుకుంటూ పెరిగాం. ఇప్పుడు మనం చిన్ననాటి నుంచి విన్న పెద్దలు చెప్పిన కొన్ని మంచి మాటలను మరొకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. అవి మనకు మనోధైర్యాన్ని ఒక నిర్దేశకాన్ని ఇస్తాయి. నంబర్ 1, ప్రతి విషయాన్ని అంగీకరించగలగాలి. జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితుల ప్రభావమే ఆనందమైనా బాధైనా. అందుకే మనం మన జీవితంలో జరిగే పాజిటివ్స్ ని మరియు నెగటివ్స్ ని సమానంగా అంగీకరించగలగాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం, పనులపై ఫోకస్డ్గా ఉండగలం. నేటి మన గందరగోళ జీవితంలో ప్రతిదీ మనకు కొనుకు లేకుండా చేసేదిలా తయారవుతుంది. సమస్యలలో లోతును పూర్తిగా అర్థం చేసుకుంటూ వాటికి తగ్గట్టుగా మన వైఖరిని రూపుదిద్దుకుంటూ ఎదురయ్యే ప్రతిదాన్ని అంగీకరిస్తూ మునుముందుకు సాగాలి. నంబర్ 2, స్వార్థాన్ని వీడాలి. స్వంత లాభం కొంత మానుకో అన్నారు పెద్దలు. పరిస్థితులు ఏవైనా సరే మనుషులు ఎక్కడో ఓ చోట స్వార్థంగా ప్రవర్తిస్తారు. నిజానికి అది కొన్ని సమయాల్లో మంచిదే, అయినా ఎక్కువ శాతం నెగిటివిటీకి దారితీసే అవకాశముంది. కాని మన సొంత సంతోషం కోసం స్వార్థంగా ప్రవర్తిస్తూ మనుషులను బాధ పెట్టకూడదు. అందరితో కలిసి ప్రగతికి తోడ్పడాలి. మన ప్రవర్తన మన అవసరాల వైపుగా మారుతుంటుంది. అప్పుడు వివేచనతో దాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలి. మంచి ఆలోచనల వైపుకు మనల్ని మనమే కొనసాగేలా గైడ్ చేసుకోవాలి. నంబర్ 3, ఎలాంటి పరిస్థితుల్లోనూ పాక్షిక భావనను చూపించకూడదు. ఆఫీసుల్లోనో, ఆటలలోనో, పిల్లల పెంపకంలోనో, డబ్బు మరియు ఏ ఇతర పరిస్థితుల్లోనూ పాక్షిక భావన మంచిది కాదు. ఎందుకంటే పాక్షిక భావన మనుషులను మనకు దూరం చేస్తుంది. కలిసికట్టుగా ఐకమత్యంగా ఉంటే ఒక పనిని గాని ఒక సంకల్పాన్ని గాని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లగలం. నిజ జీవితంలో మనం ఇలాంటి అనుభవాలను చవిచూస్తూ ఉంటాం. మనకు కూడా అలాంటివి జరిగి ఉండవచ్చు. మనల్ని పాక్షికంగా ఎవరైనా చూసి ఉండవచ్చు. అప్పుడు మనకు ఎలాంటి ఫీలింగ్ అయితే కలుగుతుందో అలాంటిదే మిగతా అందరికీ కూడా కలుగుతుంది. అందుకే తప్పైతే తప్పు అని, ఒప్పైతే ఒప్పు అని చెప్పగలిగేలా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. నిజంగా నిర్భయంగా పాక్షికత్వం లేకుండా ఉండగలగాలి. నంబర్ 4, మీ గురించి మరియు మీ ప్రపంచం గురించి లోతుగా ఆలోచించండి. మనం ఎదుర్కొనే సవాళ్లు మన నైతికతను, మన విచక్షణను ఎలుగెత్తి చూపిస్తాయి. కానీ మనలో కొన్ని వింత భావనలు ఉంటాయి. అవి మనల్ని చాలా హర్ట్ చేస్తుంటాయి. ప్రతిరోజు చాలా చిన్న చిన్న విషయాలకు విపరీతంగా బాధపడిపోతుంటాం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మనలో మన ఎదుగుదలను ఆపేది ఏంటి, అది ఎందుకు అని ఆలోచించి మనల్ని మనం మలచుకోవడమే. దానికి సాయంగా ఈ ప్రపంచం గురించి లోతుగా మీకు అవసరమైనంత వరకు అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవడమే. అంటే మన వ్యక్తిత్వ వికాసానికి ఈ ప్రపంచాన్ని ఒక మోటివేషనల్ బుక్గా వాడుకోవాలని అర్థం. ఎందుకంటే మనల్ని మించిన పుస్తకాలు లేవు, ప్రకృతిని మించిన గురువు లేడు. నంబర్ 5, జీవితంలో కోరికలకు స్థానం తగ్గిస్తూ రావాలి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఏంటంటే మన కోరికే మన అజాత శత్రువు. కోరికల వెంటే మనిషి పయనం కొనసాగుతుంది. నిజానికి ఇదే మనందరికీ ఉన్న ఏకైక జబ్బు. మనిషి కోరికలను అధిగమిస్తే చాలు, జీవితాన్ని గెలిచేసినట్టే అని గౌతమ బుద్ధుడు లోకానికి చాటాడు. మన పెరుగుదలలో కోరికల స్థానమే మన సంతోష క్షీణానికి ముఖ్య కారణం. కోరికల వల్ల మనిషి ఉన్నదాంతో ప్రశాంతంగా ఉండలేడు. ఏదో కావాలి, ఇంకేదో కావాలి అనుకుంటూ అవసరాన్ని మించిన వసతుల కోసం పరుగెత్తి చివరికి అలసిపోవలసి వస్తుంది. తీరా చూస్తే ఏమీ ఉండదు, కరిగిపోయిన మన జీవిత కాలం తప్ప. అందుకే ఈ కోరికలను తగ్గిస్తూ మనశ్శాంతిని ఆహ్వానించాలి. నంబర్ 6, చింతించడం మానేయాలి. చింతించడం అనేది ఒక వ్యాధి లాంటిది. సర్వసాధారణంగా చింతలేని మనిషి అంటూ ఉండడు. మనం అనుకోకుండా చాలా పనులు చేస్తుంటాం. కొన్నిసార్లు ఆ పనుల వల్ల మనకు లాభం జరిగినా ఎవరో ఒకరు దానివల్ల ఇబ్బంది పడుతుంటారు. దాని గురించి ఆలోచిస్తూ మనశ్శాంతిని దూరం చేసుకోకుండా జరిగిన పొరపాటు లేదా ఇంకేదైనా మనస్ఫూర్తిగా అంగీకరించి దానిని అక్కడితో వదిలేసి మనసు భారాన్ని తీర్చుకోవాలి. పనిలో పడాలి, ఎందుకంటే చింత మనల్ని కృంగదీస్తుంది. పదే పదే మీరు చింతిస్తున్నాను అంటే మీరు చాలా
వీక్ అని అర్థం. మీకు మానసిక బలం తక్కువగా ఉందని అర్థం. సో ఇప్పటి నుంచి ఏదైనా విషయం గురించి చింతించడం లేదా బాధపడడం జరుగుతోంది అని అనిపిస్తే ఆ సమస్యను ప్రశ్నించి సమాధానంతో దూరం చేసుకోండి. నంబర్ 7, అసూయ పడకూడదు. అసూయ ఈ పదమే ఒక నెగిటివ్ ఎనర్జీని పాస్ చేస్తుంది. మనం సర్వసాధారణంగా చాలా విషయాల్లో అసూయ పడుతుంటాం. స్కూల్లో మార్కుల దగ్గర నుంచి ఆఫీసులో ఉద్యోగాలు, పక్కింట్లో కొత్త వస్తువులు, మనకేమో పాత వస్తువులు, వాళ్ళ అబ్బాయికి మంచి జాబ్, మన అబ్బాయికి చిన్న జాబ్, ఇలా ఇంకా అనేకం. అయితే ఆలోచించండి, ఇక్కడ అసూయ అనేది రావడానికి ముఖ్య కారణం కంపారిజన్, అంటే పోలిక, పోల్చి చూసుకోవడం. నాకలాంటిది లేదు, మాకు కలిగిన వాటికన్నా వాళ్లే బాగున్నారు, లాంటి పోలిక, పోల్చి చూసుకోవడాలు అసూయకు ప్రధాన కారణాలు. అందుకే కంపారిజన్ ఆపేస్తే చాలు, చాలా వరకు అసూయ మనకు కలగదు. ఈ నెగిటివ్ ఎనర్జీ మన ఎదుగుదలకు, మానసిక వికాసానికి కూడా అడ్డుపడుతుందని గ్రహించాలి. దీన్ని దూరంగా వెలివేయాలి. నంబర్ 8, మనల్ని వేరు చేశారు అనే భావన. నిజానికి మనం చిన్నప్పుడు ఆడుకునే ఆటల్లో మనల్ని ఆడనివ్వకుండా ఉంటే ఎంత బాధ కలుగుతుంది కదా. అవును, అలాగే ఈ సొసైటీలో కూడా మన కంటికి కనబడని రీజన్స్తో వేరు చేయబడి ఉంటాం. కుటుంబంలో కావచ్చు, పనిచేసే దగ్గర కావచ్చు, స్నేహితులు మరియు మిగతా వాటిల్లో వేరు చేయడానికి చాలా కారణాలు ఉండవచ్చు. కానీ మనల్ని వేరు చేయడానికి మనకు తెలిసిన కారణం ప్రశ్నించే తత్వం అయ్యుండాలి. వేరు చేశారు అనే భావన కూడా మన ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. అలా జరగకుండా ఆ పరిస్థితిని ఒంటరిగా పోరాడడానికి కలిగిన అవకాశంగా భావించాలి. మన సత్తా ఏంటో తెలిపే వెపన్లా ఉండాలి. ఎప్పుడూ ఒంటరి చేయబడ్డామని విచారించకూడదు, ఎందుకంటే మీతో కూడా మీరు ఎల్లప్పుడూ ఉంటారు కనుక. నంబర్ 9, కోపం. తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు. నిజమే కదా, కోపం అన్ని విషయాల్లో మంచిది కాదు. మన వ్యక్తిత్వం ఒక్క నోటి దురుసు వల్ల దిగజారుతుందంటే నమ్మగలరా? అవును, నిజమే. పురాణాల్లో, ఇతిహాసాల్లో చాలా ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. అంతేకాదు, మన కళ్ళ ఎదురుగా మన వ్యక్తిగత జీవితంలో చాలా ఉదాహరణలు వెలుగుపడతాయి కూడా. కోపాన్ని తగ్గించుకుని నిదానంగా అర్థమయ్యేలా ఎదుటివారికి చెప్పగలగాలి. అప్పుడే మన పాయింట్స్కి, మన ఆర్గ్యుమెంట్స్కి అర్థం ఉంటుంది. కోపం అనేది ఒక ఆయుధం అనుకుంటారు చాలామంది, కానే కాదు. కోపం అనేది ఒక నెగిటివ్ ఎనర్జీ. ఈ కోపం వల్ల మన జీవితంలో చాలా విలువైన వాటిని కోల్పోతుంటాం. అందుకే దాన్ని, ఆ కోపాన్ని దూరంగా పెట్టేద్దాం. నంబర్ 10, ప్రేమ మరియు కామం. మన జీవితంలో ఈ రెండింటికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎవల్యూషన్లో ముఖ్య భాగం ఇవి. కానీ మన జీవితంలోకి వచ్చేసరికి మన సక్సెస్కి ఈ రెండు అడ్డుకట్టల్లా నిలబడతాయి. ప్రేమ మనల్ని పేకల్లోతు ఫీలింగ్స్లో ముంచేస్తూ కంటికి ఇంపైన ఊహా ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అలాగే ఇంచుమించుగా కామం కూడా మన జీవితాలను ఊహాజనితమైన ఆనందాలకు తాకట్టు పెట్టకుండా, పాడు చేసుకోకుండా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ, వయస్సుకు తగ్గ ప్రవర్తనతో ఆలోచిస్తూ, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటూ మునుముందుకు వెళ్ళాలి. మనం సక్సెస్ అయ్యేదాకా ఈ రెండు ఎమోషన్స్ని మన మనసు ధరికి చేరనివ్వకూడదు. నంబర్ 11, చావుకు భయపడకూడదు. మనిషి తాను ఎందుకు జన్మించాడు, ఎలా జన్మించాడు అని కనుగొంటూ తనదైన శైలిని, వైఖరిని రూపొందించుకోవడమే జీవితం. జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల సునామీల వల్ల మనం చాలా వాటికి భయపడుతుంటాం. కానీ మనలో ఒక విషయానికి మాత్రం అస్సలు భయపడకూడదు, అదేంటంటే మన చావు. పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు అని భగవద్గీత మనకు బోధిస్తుంది. పుట్టుక తరువాత మన నడవడికలు రాబోయే తరాలకు మార్గదర్శకాలు అవ్వాలి. సంపూర్ణ జీవితాన్ని అనుభవించి ఈ లోకాన్ని మనం వీడాలి. అదే నిజమైన జీవితం, అందమైన జీవితం. నంబర్ 12, నీ మార్గాన్నుంచి వైదొలగవద్దు. ఏం జరిగినా సరే నీ మార్గాన్ని వీడకు. మన అనుభవాలనే గురువుల నుంచి నేర్చుకున్న పాఠాలు మన వైఖరికి పునాదు. నిజానికి మనమేంటి, ఎలా ఉన్నాం అనేది మనకు జరిగిన లేదా జరుగుతున్న అనుభవాలే కారణం. ఒకప్పుడు మన కష్టం ఏంటో తెలియకుండా కూడా పెరిగుండవచ్చు. కానీ పెరిగే కొద్దీ మనకు జరిగే కొన్ని
విషయాలు మనల్ని బాధ కలిగిస్తాయి, బాధ పెడతాయి, ఇబ్బంది పెడతాయి, అలాగే పాఠాలు నేర్పుతాయి. అలా చాలా వాటిని అనుభవించి నీకు నువ్వుగా నువ్వు ఏర్పాటు చేసుకున్న నీ మార్గాన్ని ఎన్నటికీ మరవద్దు. ఎందుకంటే ఆ మార్గం వెనుక తిరిగి చూస్తే నీ కష్టం పడి ఉంటుంది. అదే నిజమైన నిన్ను ప్రపంచానికి ఎలుగెత్తి చూపిస్తుంది. మిత్రమా, మనిషి పుట్టుకకు చావుకు మధ్య ఉన్న ఈ కొద్ది సమయాన్ని ప్రేమానుబంధాలతో నింపుతావో లేక నీ దురుసుతనం వల్ల అందరికీ దూరం అవుతావో నీ ఇష్టం. ఆలోచన నీదే, ఆచరణ నీదే. అందరూ బాగుండాలి అందులో, మనము ఉండాలి.